కదండి, మీరంటే ఎక్కువ గౌరవిస్తాడనా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు, కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు, ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు. పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు, లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూసారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ. అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు, మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తన్నాను గారు, కనీసం టేప్ రికార్డు కూడా విన్నాం. సరే ఏదో తేడా మనం. లోపలికి రా అన్నయ్య, లోపల రా. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తా. వెళ్ళు. You never ever know when I will lie to you, 'cause you feel so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shout when you get that thing. ఏంట్రా ఇది, నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి అది అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా? ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా ఫీల్ అవ్వాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు. అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావు? ఎంతకాలం మాట చెప్పిందని తప్పదావా? అయిపోయిందా? దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం, ఏ రెండు కోరుకోవటం తప్ప. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కు టైం ఉంటుంది, అలాగే లైఫ్ లో కెరియర్తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా? బాంబేకి వెళ్ళి ప్రేమించాలి, అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని, ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్ ఏమిటి? 10:00 కి గోపాలకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చేవేంటి? సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే లోపల రానివ్వరని. ఫస్ట్ యూ గెట్ అవుట్, యూ గెట్ లాస్ట్ ఫస్ట్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు సార్. నాకు ఇంకేమీ చెప్పొద్దు, డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో ఉపేంద్ర గారా, మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్. సార్ మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు, హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం? మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు, తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్ మా వాడ బతవాడాడు సార్, చాలా సిన్సియర్ స్టూడెంట్, నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు సార్. ఈసారి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవాడు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెరసిలెస్ గా పరీక్ష రాయనివ్వను అన్నాడయ్యా ఇన్విజిలేటర్. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమన్నాడు, భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్, మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు, ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను, మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తాను చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు, కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్, కనీసం వినటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు, కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు, కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు. ఐఎమ్ సారీ సార్.
ఓసు ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి? చెప్పు, చెప్పరా? ఏం చెప్పన్నా? చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్సు చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళు నాన్న అనుకుంటుంటే ఇండియా గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుంటుంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు. నాన్న, వదిలేయండి. పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు. కానీ ఫైనల్గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకే సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపికగా సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు, అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత? ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది. ఫైనల్స్లో ఫెయిల్ అయితే? సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత? కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే? నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి, ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్కి పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి? 5 మినిట్స్. హలో. సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం, ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు, మ్యూజిక్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు, నువ్వు బాగుపడవురా.
వాసు చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం చేడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు. వాసు ఒక మాట చెప్నా, వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తా వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే, స్మైల్ మ్యాన్. ఓకే, బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక, నువ్వు అంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించి మనసిచ్చావు, చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్.